రెచ్చగొడుతున్న టీడీపీ సైలెంట్ గా పని కానిచ్చేస్తోన్న వైసీపీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో అవసరం లేకపోయినా ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలిసిందే నోటిఫికేషన్ లేకుండానే టీడీపీ అభ్యర్థిని ప్రకటించేసింది గ్రేటర్ ఎన్నికల ఉత్సాహంతో ఏకంగా బీజేపీ మీటింగ్లు పెట్టేసింది పవన్ కళ్యాణ్ ఏకంగా రైతు పరామర్శ యాత్ర పేరుతో తిరుపతి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లారు టైము రాలేదు నోటిఫికేషన్ లేదు ప్రచార వ్యవహారాలు మాత్రం జోరుగా సాగాయి రాగాపోగా తిరుపతి వ్యవహారంలో వైసీపీ మాత్రమే ఆచితూచి స్పందిస్తోంది దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇవ్వలేదనే విషయం మాత్రమే అధికారికం అంతకుమించి ఎవరూ అభ్యర్థిపై మాట జారలేదు జస్ట్ లీక్ ఇచ్చి వదిలేశారంతే తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిని వైసీపీ అధికారికంగా ప్రకటించకపోయేసరికి అసలు ఎన్నికల వాతావరణమే లేకుండా పోయింది వీలైతే స్థానికం జరపాలి లేదంటే జమిలి తొందరగా రావాలి ఈలోగా వచ్చిన ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలంటూ ఎన్నికల కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురుచూస్తున్న చంద్రబాబుకి ఇది మింగుడు పడని వ్యవహారంలో మారింది వైసీపీపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ పార్టీ అభ్యర్థిపై అధికారిక ప్రకటన రాకపోయేసరికి ఎన్నికల మూడు ఇంకా రానట్టెనెన్నుకోవాలి ఒకవేళ తొందరపడి వైసీపీ తన అభ్యర్థిని ప్రకటిస్తే దానికంటే ముందు స్థానిక ఎన్నికలు జరపాలని టీడీపీ పట్టుబట్టి ఉండేది అయితే టీడీపీ ఎంత రెచ్చగొట్టినా వైసీపీ ఆ ఉచ్చులో పడలేదు అయితే నియోజకవర్గాల వారీగా మంత్రులకు విధులు కేటాయించడంలో మాత్రం జగన్ ముందంజలో ఉన్నారు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా ప్రకటించి బాధ్యతలు అప్పగించబోతున్నారు ఈలోగా అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు చెప్పబడ్డారు అసలు అభ్యర్థి పనబాక లక్ష్మి ఎన్నికలకు ఏమాత్రం ఉత్సాహం చూపించకపోవడంతో టీడీపీలో కూడా నిరాశాజనక వాతావరణమే నెలకొన్నట్లు తెలుస్తోంది ఇక బీజేపీ జనసేన పరిస్థితి కూడా ఇంతే ముందస్తుగా హడావిడి చేసి చివరకు టికెట్ త్యాగం చేయాల్సి వస్తే అది మరింత పరువు తక్కువ అని రెండు పార్టీలు భావిస్తున్నాయి పవన్ కళ్యాణ్కు ఢిల్లీలో కూడా సరైన హామీ లభించకపోవడంతో జన కూడా ఉత్సాహం లేదు బీజేపీ కూడా సభలో సమావేశాలు పెట్టుకుంటున్నా కనీసం పరిశీలనలో ఉన్న అభ్యర్థి పేర్లు కూడా బయట పెట్టలేని పరిస్థితి మొత్తం మీద నెల రోజుల క్రితం తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కనిపించిన హడావిడి ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగిపోయింది